హాయ్ హలో వెల్కమ్ టు పిఆర్ అకాడమీ దిస్ ఈజ్ రాజుపాలెం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ మనం అదేవిధంగా ఈనాడు కాలమిస్ట్గా కూడా మన ఏపీ తెలంగాణ మరి రెండు రాష్ట్రాలలో మరి ఈ గ్రూప్స్ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి అనేక ఆర్టికల్స్ మనం రాయడం జరిగింది మరి ముఖ్యంగా మీరు గమనించినట్లయితే మరి ఎస్ఎస్సి జీడీ సంబంధించినటువంటి మరి యొక్క ఆస్పరెంట్స్ అందరూ మరి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ వచ్చినటువంటి తరుణంలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అయితే మనం వీటిని మరి ఈజీగా మరి సక్సెస్ కాగలము అనేటువంటి అంశాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా మనకి మరి ఈ యొక్క గత ప్రీవియస్ బిట్స్ ఏ చాప్టర్ నుంచి ఎట్టా అడిగాడు మరి వాటిని ఎలా మనం సులువుగా ఆన్సర్ చేయాలనేటువంటి అంశాల గురించి కొన్ని వివరంగా మనం తెలుసుకుందాం మరి ముఖ్యంగా మనకు ఈ యొక్క ప్రీవియస్ బిడ్స్ని మీరు చూస్తే మరి టాపిక్స్ పైన మనకు ఎలాంటి క్వశ్చన్స్ ఫేమ్ అవుతున్నాయని మీకు అర్థమవుతుంది ఫస్ట్ మనం థీరీ పార్ట్ చదువుతూ ఉంటాం కానీ ఆ చదివేటువంటి థీరీ పార్ట్ మనం ఎగ్జామ్ పోయిన తర్వాత వాడు క్వశ్చన్ ఫేమ్ చేస్తే మనం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతున్నాం మరి అక్కడ ఆ కన్ఫ్యూజ్ను మనం మరి తొలగించాలి ఎగ్జామ్లో ఆన్సర్ ఈజీగా చేయాలి అంటే మరి ఆ బిడ్స్ టాపిక్స్ పైన ఎలా క్రియేట్ చేస్తున్నాడు అనే దాని గురించి మనం ముందుగా కొంచెం ప్లానింగ్ అనేది మనకు ఉండాలి మరి ఇప్పుడు ఆ యొక్క ప్రాక్టీస్ బిడ్స్ కొన్ని మనం గత ప్రీవియస్లో వచ్చినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఓకేనా రైట్ చూడండి మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఐడెంటిఫై ద ఎనర్జీ యూజ్డ్ ఇన్ కుకింగ్ ఫుడ్ ఐడెంటిఫై ద ఎనర్జీ యూజ్డ్ ఇన్ కుకింగ్ ఫుడ్ అంటే మనం ఆహారాన్ని వండడానికి ఉపయోగించే శక్తిని గుర్తించండి అన్నాడు ఇక్కడ చూడండి పవన శక్తి పవన శక్తితో మనం విద్యుత్ శక్తిని తయారు చేస్తాం పవన శక్తి మనం గమనించినట్లయితే నెక్స్ట్ రసాయన శక్తి నెక్స్ట్ యాంత్రిక శక్తి అదేవిధంగా స్థితియ శక్తి అన్నాడు మన ఆన్సరీస్ ఏముంటుంది ఏముంటుందో ఒకసారి గమనించండి ఆన్సర్ ఏమైండొచ్చు పవన శక్త రసాయన శక్త యాంత్రిక శక్త లేకపోతే స్థితిశక్త రైట్ ఆన్సర్ ఇస్ రసాయన శక్తి ముఖ్యంగా మనం గమనించినట్లయితే మరి పవన శక్తితో మనము ఆహారాన్ని తయారు చేయలేమా అంటే పవన శక్తితో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తాము పవన శక్తితో ఏ శక్తిని ఉత్పత్తి చేస్తాం విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తాం చూడండి పవన శక్తి దీన్నే మనం విండ్ పవర్ అంటాం విండ్ పవర్ విండ్ పవర్ పవన శక్తి ఎలా ఏర్పడుతుంది అంటే ముఖ్యంగా మనం గమనించినట్లయితే మీరు పెద్ద మరి కొండలపైన పెద్ద పెద్ద ఎటువంటి రెక్కల ఫ్యాన్లు చూసింటారు ఎక్కువ రెక్కల ఫ్యాన్లు ఇవి గాలికి ఏమవుతుంటాయో తిరుగుతూ ఉంటాయి గాలికి ఇవి తిరుగుతూ మనకు ఏ శక్తిని ఉత్పత్తి చేస్తాయంటే విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తాయమ్మ విద్యుత్ శక్తి అంటే అవి గాలికి తిరగడం ఏ ఎనర్జీ తిరగడం అనేది మెకానికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ టు రైట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈ విధంగా మనం పవన శక్తి లేదా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తాము కాబట్టి ఇది పవన శక్తి అనేది విన్ పవర్ ఇది మనకు తరిగిపోని శక్తి వనరు అని కూడా చెప్పవచ్చు దీనికి మరొక పేరేంటమ్మా తరగిపోని శక్తి వనరు తరిగిపోని శక్తి వనరు భవిష్యత్తు శక్తి వనరు అని కూడా అనొచ్చు భవిష్యత్ శక్తి వనరు భవిష్యత్ శక్తి వనరు అనొచ్చు తరిగిపోని శక్తి వనరు విన్ పవర్ ఓకేనా ఇది మనకు పవన శక్తితో ఏ శక్తిని ఏ మరి దేన్ని తయారు చేయవచ్చు అంటే పవన శక్తితో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయవచ్చు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయవచ్చు మన పూర్వీకులు ఇదే పవన శక్తిని ఉపయోగించి మన పూర్వీకులు ఇదే పవన శక్తిని ఉపయోగించి జొన్నలను పిండిగా మార్చేవారు జొన్నలను జొన్నలను పిండిగా మార్చేవారు మన పూర్వీకులు ఓకేనా రైట్ మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే రసాయన శక్తి మనం చూడండి రసాయన శక్తితో మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క ఆహారాన్ని మనం వండడానికి ఉపయోగించవచ్చు మనం ఉపయోగించేటువంటి చూడండి ఆహారాన్ని మనం ముఖ్యంగా గమనించినట్లయితే మరి ఈ యొక్క బొగ్గును ఉపయోగిస్తాం అదేవిధంగా కర్రలు వంట చెరుకు ఉపయోగిస్తాం ఆహారానికి ఏమి ఉపయోగిస్తాం వంట చెరుకు వంట చెరుకు వంట చెరుకును మనం మండిస్తాం మండిస్తే ఏమవుతుంది అది ఆక్సిజన్ సమక్షంలో మండుతుంది మండి మనకు రసాయన శక్తి ఉష్ణశక్తిగా మారి మనకు ఆహార పదార్థాలు ఉడకడం ప్రారంభిస్తాయి అంటే మనం వంట చెరుకులో మనకు ఏ శక్తి ఉంటుందమ్మా ఎస్ రసాయన శక్తి ఉంటుంది అదేవిధంగా బొగ్గు బొగ్గు కూడా మనం గమనించినట్లయితే బొగ్గును మండించినప్పుడు మరి గాలిలోని ఆక్సిజన్తో అది మరి రసాయన చర్య జరిపి అది కూడా ఉష్ణ శక్తిని విడుదల చేస్తుంది ఇలా మనం రసాయన శక్తితో మనం ఖచ్చితంగా వంట చేయవచ్చు కుకింగ్ ఫుడ్ ఎందుకంటే వంట చెరుకులో కానీ బొగ్గులో కానీ రసాయన శక్తి ఉష్ణశక్తిగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి అందుకు మనం దీన్ని చెప్తాం నెక్స్ట్ యాంత్రిక శక్తి యాంత్రిక కదలడం మెకానిక్స్ మరి కదలడం వల్ల యాంత్రిక శక్తి ఉత్పత్తి అవుతుంది తప్ప మరి దీంతో మనకు మరి కుకింగ్ ఫుడ్ చేయడానికి కష్టమే స్థితిశక్తి స్థితిశక్తి మనం గమనించినట్లయితే ఒక వస్తువు చూడండి ఒక వస్తువు మరి స్థానంలో మార్పు ఉంటే దాన్ని స్థితిశక్తి అంటాం ఒక వస్తువు యొక్క స్థానంలో మార్పు స్థానంలో మార్పు లేదా ఆకారంలో మార్పు ఆకారంలో మార్పు కలిగితే స్థితిశక్తి అంటాం ఇప్పుడు చూడండి భూమి నుండి కొంత మరి ఎత్తులో ఉన్నటువంటి ట్యాంకులో నిల్వ ఉన్న నీరు ఎత్తైన ట్యాంకులో నిల్వ ఉన్న నీటికి స్థితి శక్తి ఉంటుంది దాంతో మనం ఉష్ణ శక్తిని పొందలేం ఫుడ్ కుకింగ్ ఫుడ్కి అదేవిధంగా మరి కొంత చూడండి మరి ఈ యొక్క రిజర్వాయర్లో నిల్వ ఉన్న నీటికి కూడా ఏముంటుంది స్థితి స్థితిశక్తే ఉంటుంది అదేవిధంగా చెట్టు పైన కూర్చొని ఉన్న పక్షి దానికి కూడా స్థితి స్థితిశక్తే ఉంటుంది కనుక మనం దీంతో ఉష్ణ శక్తిని పొందడం కష్టం యాంత్రిక శక్తి అని అన్నాం కదా స్థితి గతి రెండు శక్తుల యొక్క మొత్తాన్నే మనం ఏమనొచ్చు అంటే యాంత్రిక చెప్పచ్చు స్థితి శక్తి మరియు గతిశక్తి ఈ రెండింటి యొక్క మొత్తాన్ని మనం యాంత్రిక శక్తి అనొచ్చు గతి ముఖ్యంగా పొటెన్షియల్ ఎనర్జీ అండ్ మనం కైనటిక్ ఎనర్జీ మరి ఏవి స్థితి యాంత్రిక శక్తిని కలిగి ఉంటాయంటే చూడండి ఆకాశంలో విహరించే గద్ద ఆకాశంలో విహరించే గద్ద గతిశక్తి జనరల్గా మనకు తెలిసిందే వేగం ఉన్న చలనం ఉన్న ఆ వస్తువులు గతిశక్తి కలిగి ఉంటాయి స్థానంలో మార్పు ఉన్న ఆకారంలో మార్పు ఉన్న ఆ వస్తువులు స్థితిశక్తి ఉంటాయి గతి స్థితి రెండు కలిపితే వచ్చేదే మనకు యాంత్రిక శక్తి అంటే స్థానంలో మార్పు ఉండాలి అదేవిధంగా వేగాన్ని కలిగి ఉండాలి ఆ రెండు కలిగి ఉన్న వస్తువులు యాంత్రిక శక్తిని కలిగి ఉన్నాయని మనం చెప్తాం మరి ప్రధానంగా గమనించినట్లయితే ఇక్కడ ఈ రెండు కలిగి ఉన్నాయి చూడండి ఆకాశంలో ఆకాశంలో తిరుగుతున్న గ్రద్ద తిరుగుతున్న గ్రద్ద ఆకాశంలో గద్ద తిరుగుతుందంటే భూమి నుంచి ఖచ్చితంగా దాని స్థానంలో మార్పు కొంత ఎత్తుంది కాబట్టి స్థితిశక్తి తిరుగుతూ ఉంది కాబట్టి వేగం ఉంది గతిశక్తి స్థితి గతి రెండు ఉంటాయి కాబట్టి దానికి ఏ శక్తి ఉన్నాం యాంత్రిక శక్తి కాబట్టి ఇది యాంత్రిక శక్తి అంటే గతి స్థితి రెండు కలిగి ఉన్న వస్తువు ఉండే శక్తినే యాంత్రిక శక్తి అంటాం మరి ఆకాశంలో ప్రయాణించే విమానం రైట్ భూమి నుంచి ఎత్తుంది స్థానంలో మార్పు ఉంది ఆకాశంలో అది కదులుతూ ఉంది కదిలే వస్తువులకు గతిశక్తి ఉంటుంది స్థానంలో మార్పు ఉన్న వస్తువులు స్థితిశక్తి ఉంటుంది మరి వీటికి రెండు శక్తులు ఉన్నాయి ఆకాశంలో విహరించే గ్రద్ద ఆకాశంలో ప్రయాణించే విమానం మరి ఈ రెండిటికి మనకు గతి స్థితి రెండు శక్తులు ఉంటాయి కాబట్టి అది ఆంతరిక శక్తి చెప్పచ్చు ఓకేనా రైట్ మనకి ఇంకా మనం వంట చేయడానికి ఉపయోగించే శక్తి ఏంటమ్మా రసాయన శక్తి ఓకేనా రైట్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే చూడండి సెకండ్ క్వశ్చన్ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రధానంగా చూడండి సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిద్దాం చూడండి వాట్ ఈజ్ పవర్ ద మోస్ట్ విజువల్ ఫ్రమ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఆఫ్ ఆఫన్ ఐడెంటిఫైడ్ విత్ ప్రోగ్రెస్ ఇన్ మోడర్న్ సివిలైజేషన్ అండ్ కామన్లీ కాల్డ్ అన్నాడమ్మా చూడండి వాట్ ఈజ్ పవర్ అంటే శక్తి అంటే ఏమిటి శక్తి యొక్క అత్యంత కనిపించే రూపమైంది దీని ఆధునిక నాగరికతలో పురోగతితో తరచుగా గుర్తిస్తారు దీన్ని సాధారణంగా ఏమని పిలుస్తారు జనరల్గా మనం గమనించినట్లయితే ఇక్కడ శక్తి శక్తి అంటే ఏంటి జనరల్గా ఎనర్జీ ఎనర్జీ అంటే ఏంది ద కెపాసిటీ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ కెపాసిటీ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ అంటే పని చేయడానికి కావలసినటువంటి దృఢత్వాన్ని మనం శక్తి అంటాం మరి ఇక్కడ ముఖ్యంగా మరి అత్యంత కనిపించే రూపం శక్తి యొక్క అత్యంత కనిపించే రూపం ఆధునిక నాగరికతలో పురోగతి తరచుగా గుర్తిస్తారు కనిపించే రూపం మనం డైరెక్ట్గా చూద్దాం శిలాజ ఇంధనం అంటున్నాం ఇక్కడ శిలాజ ఇంధనం ఇంధనాన్ని చూస్తాం కానీ ఇంధనంలో శక్తిని మనం తరచుగా చూడలేం శిలాజ ఏంటివి శిలాజ ఇంధనాలు ఏంటి శిలాజ ఇంధనాలు పెట్రోల్ డీజల్ మరి కిరోసిన్ వీటిని మనం పెట్రోలియం అనొచ్చు మొత్తం పెట్రోల్ నుంచి కదొచ్చేది పెట్రోలియం కానీ నేల బొగ్గు కానీ సహజ వాయువు ఈ మూడిని శిలాజ ఇంధనాలు అంటాం ఎందుకు భూమి నుంచి తవ్వి తీసే మన అవసరాలు ఉపయోగించుకునే ప్రతి పదార్థాన్ని మనం శిలాజ ఇంధనాలు అంటాం కాబట్టి పెట్రోలియం కానీ నేల బొగ్గు కానీ సహజ వాయువు ఈ మూడు మనకు భూమి నుండి తవ్వి తీస్తాం కాబట్టి అందుకే వీటిని మరి శిలాజ ఇంధనాలు లేదా ఖనిజ ఇంధనాలు అంటాం మరి వీటి యొక్క శక్తి మనం తరచుగా చూసేది ఏమి ఉండదు వీటి శక్తి మనం గమనించినట్లయితే బొగ్గు బొగ్గులో కూడా మనకు శక్తి ఉంటుంది ఏమన్నాడు అత్యంత కనిపించే రూపం ఆధునిక నాగరికత పురోగతిలో తరచుగా గుర్తిస్తూ ఉంటాం తరచుగా మనము నిత్యం ఇంట్లో తరచుగా గుర్తించేది ఏంటంటే మనకు బొగ్గు కూడా మనం తరచుగా మనం ఎక్కువగా ఏం ఉపయోగించాం చార్కోల్ నేల బొగ్గును మనం తరచుగా ఏం ఉపయోగించాం శిలాజిందనాలు ఏం తరచుగా మనం ఉపయోగించాం మరి నూనె ఆయిల్ అనేది మనకు ఈ యొక్క చూడండి నూనె నాడు ఇది మనకు అసలు ఇంధనం అని అనుకో మనం దీన్ని మండించంగా దీని ఆహార పదార్థాల కోసం ఉపయోగిస్తాం నూనె అంతే తప్ప దీన్ని మండించం మండించేది ఏ నూనెలను శిలాజ ఇంధనాలు అనే నూనెలను ఇందులో నూనె ఉందనుకో ఇందులో పెట్రోలియం అనేది నూనె ఆయిలే అది శిలాజ ఇంధనం కాబట్టి మండిస్తాం ఈ నూనెను మనం మండించాం కాబట్టి మండిస్తే అధిక శక్తిని ఇస్తే దాన్ని మనం శిలాజ ఇంధనాలు అంటాం విద్యుత్ శక్తి తరచుగా మనం ఏం గుర్తిస్తాం విద్యుత్ శక్తి ఆన్సర్ ఇస్ విద్యుత్ శక్తి చూడండి మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ఆప్షన్ వన్ శిలాజ ఇంధనం ఆప్షన్ టూ బొగ్గు ఆప్షన్ త్రీ విద్యుత్ ఆప్షన్ ఫోర్ నూనె మరి ఆన్సర్ ఇస్ విద్యుత్ ఎందుకంటే శిలాజ ఇంధనాలను మనం తరచుగా ఉపయోగించాం నేల బొగ్గు మనం ఉపయోగించాం తరచుగా శిలాజ ఇంధనాలు మనకు తెలుసు కదా పెట్రోలియం నేల బొగ్గు సహజ వాయువు మరి కోల్ అన్నాడు జనరల్గా కోల్ అంటే మరి ముఖ్యంగా నేల బొగ్గు వేరు బొగ్గు వేరమ్మ నేల బొగ్గు చార్కోల్ దీన్ని భూమి నుండి తవ్వి తీస్తాం మరి బొగ్గు జనరల్గా బొగ్గు అంటే ఇది వంట చెరుకు నుండి వచ్చేది మనం కట్టెలు కొడితే వచ్చే బొగ్గే మరి కట్టెలు కొట్టి వాటిని కాల్చితే మనకు వచ్చేది బొగ్గు నేల బొగ్గుతో విద్యుత్ను ఉత్పత్తి చేస్తాం నేల బొగ్గుతో విద్యుత్ను ఉత్పత్తి చేస్తాం నేల బొగ్గుతో ఉత్పత్తి చేసిన విద్యుత్నే మనం ఏమంటామంటే థర్మల్ విద్యుత్ అంటామమ్మ థర్మల్ విద్యుత్ అంటాం నేల బొగ్గుతో ఉత్పత్తి చేసే విద్యుత్నే మనం థర్మల్ విద్యుత్ అంటాం అదే వాటర్తో ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ను హైడ్రల్ పవర్ అంటాం అంటే జల విద్యుత్ అంటాం అది ఇది థర్మల్ విద్యుత్ నేల బొగ్గుతో ఉత్పత్తి చేస్తే థర్మల్ విద్యుత్ నీటితో ఉత్పత్తి చేస్తే జల విద్యుత్ ఈ బొగ్గు అనేది మనకు కట్టెల ద్వారా లభిస్తుందమ్మ కట్టెల ద్వారా లభిస్తుంది కాబట్టి వీటిని మనం తరచుగా ఉపయోగించం తరచుగా ఉపయోగించేటువంటి ఒకే ఒక పవర్ లేదా శక్తి ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ విద్యుత్ శక్తి ఎలక్ట్రికల్ ఎనర్జీ విద్యుత్ శక్తి ఈజ్ రైట్ ఆన్సర్ ఓకేనా రైట్ నెక్స్ట్ మనం చూడు గమనించినట్లయితే ముఖ్యంగా చూడండి ఏ టెలికమ్యూనికేషన్ ఏ టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ ఇంక్లూడ్స్ షాటిలైట్స్ కమ క్లోజ్డ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ సంథింగ్ అన్నాడు అంటే మనకు ఒక టెలికమ్యూనికేషన్ పరిశ్రమలో ఉపగ్రహాలు క్లోజ్డ్ కంప్యూటర్ నెట్వర్క్లు మరియు ఇంకా ఏమేమి ఉంటాయి అన్నాడు మరి ఇంకా ఏమేమి ఉంటాయి అనేటి కింద మరి ఆప్షన్లు చూడాలి ఇందులో ఇచ్చింటాడు ఏమేమి ఉంటాయి అనేది ఇందులో మనం ఒకటి చూజ్ చేసుకోవాలి చూడండి ఒకటి వైర్లెస్ నెట్వర్క్ సెకండ్ ఆప్షన్ ఎయిర్ కండిషన్లు నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ట్యూబ్ వెల్స్ అదేవిధంగా మనం గమనించినట్లయితే ఫోర్త్ ఆప్షన్ ఇండక్షన్ కుక్కర్లు ఇండక్షన్ కుక్కర్లు మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇక్కడ టెలికమ్యూనికేషన్ వేటితో ఉంటాయమ్మా ఎయిర్ కండిషన్ ఎయిర్ కండిషన్కి ఏమైనా కమ్యూనికేషన్ అవసరమా లేదు ట్యూబ్లైట్స్ ట్యూబ్వెల్స్ అవసరం లేదు ఇండక్షన్ కుక్కర్స్ ఇండక్షన్ కుక్కర్స్ ఏంటి మనం ఫుడ్ మేకింగ్ చేసుకునేవి ఇండక్షన్ కుక్కర్స్ ఇవన్నీ వీటికి ఏమైనా వైర్లెస్ అవసరం లేదు వీటికి టెలికమ్యూనికేషన్ అవసరం లేదు దేనికి టెలికమ్యూనికేషన్ ఉంటుంది వైర్లెస్ నెట్వర్క్ వైర్లెస్ నెట్వర్క్ మనకు ఈ యొక్క టెలికమ్యూనికేషన్ ఉంటుందని మనకు క్లియర్గా చాలా ఈజీ అయినటువంటి క్వశ్చన్ ఓకేనా మనందరికీ తెలిసిందే ఇది ఓకేనా రైట్ ఆన్సర్ ఏంటమ్మా వైర్లెస్ నెట్వర్క్ Next, Chudda. right. Fourth option, children. Fourth option, sorry, Chudda. Fourth. Chudda. According to which of the following laws, heat produced by an electric current is directly. ప్రోపరేషనల్ ప్రొపోజనల్ ఆఫ్ టు ద మరి రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ది స్క్వైర్ ఆఫ్ ది కరెంట్ అండ్ ద టైమ్ ఫర్ విచ్ ఇట్ ఫాలోస్ ఓకేనా ఇట్ ఫ్లోస్ ఓకేనా రైట్ అంటే ఏముంది ఇక్కడ క్రింది ఏ చట్టాల ప్రకారం విద్యుత్ ప్రవాహం ద్వారా ఉత్పత్తి చేయబడిన వేడి కండక్టర్ యొక్క ప్రతిఘటనకు కరెంటు యొక్క వర్గానికి మరియు అది ప్రవహించే సమయానికి నేరుగా అనులోమానుపాతంలో పాతంలో ఉంటుంది చాలా చాలా సింపుల్ అమ్మ ఒకసారి మనం గమనించినట్లయితే ఆన్సర్ చూద్దాం ఆప్షన్ వన్ ఇది కులుంబ చట్టమా ఆప్షన్ టూ హుక్ యొక్క చట్టం ఆప్షన్ త్రీ జౌల్ చట్టం ఆప్షన్ ఫోర్ ఫారడే చట్టం ఏమైండొచ్చు ఒకసారి బాగా గమనించండి ఏమైండొచ్చు ఇక్కడ ఏమన్నాడు దేనికి దేనికి అనులోమానుపాతం అన్నాడు కరెంటు యొక్క వర్గానికి మరి ముఖ్యంగా చూడండి ఈ వేడి కండక్టర్ యొక్క ప్రతిఘటనకు అంటే కరెంట్ యొక్క వర్గానికి మరి ముఖ్యంగా గమనించినట్లయితే ఈ రెండింటికి నేరుగా అనులోమానుపాతం అంటే డైరెక్ట్లీ ప్రభోజనల్ అమ్మ డైరెక్ట్లీ ప్రభోజనల్ కూలం చట్టం వేరు కూలూం అనేది అయస్కాంతాల మధ్య మరి వాటి యొక్క దగ్గర దూరంగా ఉండే ధృవాల మధ్య అయస్కాంత ధృవాల మధ్య ఉన్నటువంటి అంశాలను తెలిపే చట్టం కూలుమ్ చట్టం అయస్కాంతాల మధ్య చూడండి ఎక్కువగా మ్యాగ్నెటిక్ అయస్కాంతాల మధ్య మరి ఈ యొక్క చట్టం అనేది మరి ఉపయోగించడం జరుగుతుంది మ్యాగ్నెటిక్స్ హుక్ సూత్రం హుక్ యొక్క చట్టం అంటే ప్రధానంగా మనం గమనించినట్లయితే చూడండి హుక్ లా హుక్ ఏం చెప్తాడమ్మా హుక్ లా ఏం చెప్తాడంటే ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎప్పుడైనా చూడండి మనకు బారాన్ని వెయిట్ మనం కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తాం వెయిట్ను కొలవడానికి స్ప్రింగ్ త్రాస్ను ఉపయోగిస్తాం వెయిట్ను కొలిచేది ఏంటమ్మా స్ప్రింగ్ త్రాస్ స్ప్రింగ్ త్రాస్ వెయిట్ను మనం కొలిచే పరికరం ఏంటమ్మా స్ప్రింగ్ త్రాస్ మరి స్ప్రింగ్ అనేది ఉపయోగించినప్పుడు ఆ స్ప్రింగుకు మనం ఒక భారాన్ని గిన మనం సెట్ చేస్తే స్ప్రింగులోని సాగుదల మరి చూడండి స్పింగ్లోని సాగుదల ఆ స్ప్రికు కొంత ద్రవ్యరాశిని ఇచ్చినా కూడా మనం లేదా భారాన్ని ఉంచితే స్పింగ్లోని సాగుదల అక్కడ మనం ఉంచినటువంటి ఆ యొక్క ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పేదే హుక్ల స్ప్రింగ్లోని సాగుదల మనం ప్రయోగించినటువంటి భారానికి అనులోమానుపాతంలో ఉంటుంది మరి అని చెప్పేదే హుక్ చట్టం అది భారం గురించి తెలిపేది మరి ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్స్ దగ్గర ఉపయోగించేది మనకు ఫ్యారడే ఫ్యారడే లా చూద్దాం ఫ్యారడే మనం గమనించాం మరి మైకేల్ ఫ్యారడే అద్భుతమైనటువంటి శాస్త్రవేత్త ఈ మైకేల్ ఫ్యారడే మనకు ఏమేమి కనుగొన్నాడు విద్యుత్ మోటార్ కనుగొన్నాడు విద్యుత్ మోటార్ కనుగొన్నది మైకేల్ ఫ్యారడేనే మరి అదేవిధంగా విద్యుత్ జనరేటర్ ఎలక్ట్రికల్ జనరేటర్ కనుగొన్నది ఇతనే ఎలక్ట్రికల్ జనరేటర్ అదేవిధంగా గమనించినట్లయితే న్యూక్లియర్ రియాక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూక్లియర్ రియాక్టర్ కూడా కనుగొన్నది మైకిల్ ఫ్యారడేనే మరి మైఖేల్ ఫ్యారడే ఏం చెప్పాడు ఒక మూసి ఉన్న వలయంలో ప్రేరణ విద్యుత్ అనేది ఆ వలయంలో ఏర్పడిన అయస్కాంత అభివాహంలో మార్పు రేటుకు సమానంగా ఉంటుందని చెప్పాడు అంటే చూడండి సిగ్మో ఈక్వల్ టు డీ పై బై డిటి అన్నాడు సిగ్మా అనేది ప్రేరణ విద్యుత్ ఈ ప్రేరణ విద్యుత్ అనేది ఈ అయస్కాంత అంటే ఆ వలయంలో ఏర్పడిన అయస్కాంత అవివాహంలో మార్పు రేటుకు సమానంగా ఉంటుందని చెప్పాడు అది ఫ్యారడే చట్టం మరి ఇక్కడ మనకు ఓన్లీ మరి కరెంటు గురించి చెప్పేది ఏంటంటే జౌలమ్మ కరెంటు గురించి చెప్పేది ఏంది జౌల్ తెలుసు కదా కూలుమ్ అనేది దీనికి సంబంధించింది కాదని తెలుసుకున్నాం హుక్ అనేది భారానికి సంబంధించింది తెలుసుకున్నాం ఫ్యారడే అనేది అయస్కాంత అవివాహంలో ప్రేరణ విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశం అనుకున్నాం మరి ఉష్ణానికి మనకు సంబంధించిన కరెంటు యొక్క వర్గానికి మరి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రవహించే సమయం నేరుగా అనులోమానుపాతంలో ఉందని కరెంటు గురించి చెప్పింది ఏంటంటే జౌల్ చట్టం అని చెప్పచ్చు ఓకేనా జౌల్ చట్టము వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి అంశము రైట్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి వేడి కండక్టర్ అన్నాడు కదమ్మా వేడి ఉష్ణం ఈ ఉష్ణానికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క ప్రమాణాలు కూడా మనం ఎస్ఐ ప్రమాణం ఏంటి ఉష్ణానికి సంబంధించిన ఎస్ఐ ప్రమాణం ఎస్ జౌల్ ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణం ఏంటమ్మా జౌల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సీజస్ ప్రమాణం ఏంటమ్మా కెలోరీ సీజస్ ప్రమాణం ఏంటి కెలోరీ కాబట్టి మనకు ఈ యొక్క సంబంధించినటువంటి వేడి అంటే హీట్కి సంబంధించినటువంటి అనేక ప్రయోగాలు చేశాడు జౌల్ అనే సైంటిస్ట్ అందుకని ఉష్ణానికి అతని పేరు జ్ఞాపకార్థం కోసం ప్ర అతని పేరునే ప్రమాణంగా సూచించడం జరిగింది అని ఓకేనా రైట్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే చూడండి ఏమన్నాడు సౌరగటం ఉపయోగించడం వల్ల క్రింది వాటితో ప్రధాన ప్రయోజనం ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ సోలార్ సెల్ అంటే మనం సౌరఘటం ఉపయోగించడం వల్ల మనకు ప్రధానమైన ఉపయోగం ఏంటి అంటే సౌర ఘటం ఉపయోగించడం దీనికి ముఖ్యంగా ఇది ఏమనుందమ్మా ఆస్కిలేటరీ మోషన్ చూచున్న ఆప్షన్ మీరు గమనిస్తే ఫస్ట్ వన్ దీనికి కదిలే భాగాలు లేవు ఇది మరి ఆస్కిలేటరీ మోషన్ను చూపుతుంది ఆస్కిలేటరీ మోషన్ అంటే ఆస్కిలేటరీ మోషన్ వచ్చినామంటే కంపన చలనము అంటాం కంపన లేదా డోలన చలనం కంపన లేదా డోలన చలనం అంటాం మరి ఇది కదిలే భాగాలను కలిగి ఉంటుంది అంటే కదిలే భాగాలు మూవింగ్ పార్ట్స్ అదేవిధంగా నెక్స్ట్ ఇది బయట ప్రాంతంలో బయట ప్రాంతంలో లోహాన్ని కలిగి ఉంటుంది అంటే ఇది అనేది బయట ప్రాంతంలో లోహాన్ని కలిగి ఉంటుందని చెప్తారు చూడండి సౌరఘటం మనకు ముఖ్యంగా సౌరఘటం అనేది మనకు ఏం చేస్తుంది అనేటువంటి అంశాలు చూద్దాం సౌరఘటంలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇది ఆస్కిలేటరీ మోషన్ ఇది ముఖ్యంగా మరి ఆస్కిలేటరీ మోషన్ ఇదేమి అటు ఇటు ఏమి ఆస్కిలేటరీ అంటే ఏంటి కంపన లేదా డోలన చలనం ఒక వస్తువు తన విరామ స్థానం నుండి ముందుకు వెనుకకు కానీ లేదా ఇలా ఉంటే పైకి క్రిందకు కానీ కంపిస్తే దాన్ని ఆస్కిలేటరీ మోషన్ అంటాం మరి సౌరఘటం ముందుకు వెనుక కానీ పైకి కిందికి కానీ కదలదుగా కాబట్టి ఇది మనకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ కాదు ఇది కదిలే భాగాలను కలిగి ఉంటుంది మరి ఇక్కడ అసలు ఆ మూవింగ్ ఇక్కడ ఉండదు అంటే మళ్ళీ కదిలే భాగాలను కలిగి ఉండమని ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు బయట ప్రాంతంలో లోహాన్ని కలిగి బయట ప్రాంతంలో లోహం ఉంటే ఏమైతుంది ఏది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది ఓకేనా కాబట్టి బయట ప్రాంతంలో లోహం ఉండడం అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు మరి అసలు దీనికి కదిలే బాగాలే ఉండవు అసలు ఇట్ హాస్ నో మూవింగ్ పార్ట్స్ ఘటం అనేది కదలదు అనేది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్గా మనం చూజ్ చేసుకోవాలి ఓకేనా రైట్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే చూడండి హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విచ్చేస్తుంటే ఇప్పుడు ఎక్కడ ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కన వచ్చిన బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటి మీద త్వరగా పొందగల ఫ్రెండ్స్ అలాగే నాప్ను కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ